ఇది అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను కూడా మీలాగా సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాబట్టి వేలాది మంది కార్యకర్తల మధ్యలో ఇక్కడ కూర్చొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ పిలిపిస్తే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎంత గొప్ప పదవిలో ఉన్నా పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలలో పాల్గొనాల్సిందే. అధ్యక్షుడు ఆదేశం మేరకు ఇవాళ ముఖ్యమంత్రిని అయినా నేను ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చున్న, ఇది ప్రజా సంపద దోపిడీ. ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ దేశం భారీ మూల్యాన్ని చెల్లిస్తుంది. ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ముప్పుగా మారింది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని తొలగించాల్సిన భారత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది. అదేవిధంగా ఇవాళ అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు, మేము మోడీ మీద కొట్లాడతామన్నారు. మరి ఆ సన్నాసులను అడుగుతున్నా, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే ఒక్కరోజైనా మాట్లాడినరా మీరు అని? ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు? సెబీలో జరిగిన కుంభకోణం, సెబీకి సంబంధించిన జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మీరు బీజేపీలో విలీనం అవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు. మీరు విలీనం అవుతారో మీరు మలీనం అవుతారో మాకు సంబంధం లేదు. ఇవాళ ఈ సెబీలో జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానం కేసీఆర్ మాట్లాడాలి. ఇవాళ కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా. అక్కడికొచ్చేది అక్కడికి రాంది, ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్లో ఎందుకు ఈరోజు ఈ దోపిడీని, ఈరోజు అదానికి అధ్వానంగా ఈ దేశాన్ని దోషి పెడుతుంటే ఎందుకు ట్విట్టర్ తిల్లు ఈరోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా. టీఆర్ఎస్ వాళ్ళకి పట్టలేదా? ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా మీరు ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే, బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇవాళ ఆ సన్నాసులు మోడీని అమిత్ షా గారిని మెప్పించడానికి సంతోషపెట్టడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కున్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు.